ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రెండో రోజు ఈడీ అధికారులు విచారించారు. రిమాండ్ రిపోర్టులో అభియోగాలపై అధికారులు కవితను ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారిన ఆరోపణలపై ఈడీ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో జోన్లను పొందడంలో ఎవరు సహకరించారో చెప్పాలని ప్రశ్నించిన అధికారులు పిళ్ళై విజయనాయక్ సమీర్ వ్యాపార సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం. लिखर पॉलिसी रूपकल्पना व्यवहार में एपड़ना आप नेता केजरीवाल मनीष सिसोडिया कलिशारा अनि कवितनु ईडी अधिकारुलु प्रश्निंचिनट्लु साउथ ग्रूप भागस्वाम्यम अन्न कोणंलो विचारण जरिपारु. पॉलिसी रूपकल्पनलो केजरीवाल कविता कलिशारन्न माकुंट श्रीनिवासुलु स्टेटमेंट पै कविता वांग्मूलं नमोदु चेशारु. इंडोस्पिरिट कंपनी कविता तरफ भागस्वामी व्यवहार अरुण रामचंद्र पिल्ले स्टेटमेंट रिकॉर्ड कविता समाधान कोरार. साउथ ग्रूप वाटल पै कविता माजी ऑडिटर मुच्चिबाबू पेपर वर्क्स अंशाल समाचार सेकरिंचार. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆప్ నేతలకు కవిత ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన అమలులో అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్రపన్నారని తెలిపింది. చెల్లించిన ముడుపులకు బదులుగా భారీ మొత్తంలో లబ్ధి పొందాలని ప్లాన్ చేశారని వెల్లడించింది. హోల్సేలర్స్ నుంచి కిక్ బ్యాక్ రూపంలో నిరంతర అక్రమ నిధులు आप आदमी पार्टी की వెళ్ళాయని పేర్కొంది. ఢిల్లీ హైదరాబాద్ చెన్నై ముంబై తదితర 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని తెలిపింది. సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ విజయ్ నాయర్ వంటి ఆప్ నేతలను అరెస్ట్ చేశామని తెలిపింది. కుంభకోణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.